Telangana TDP Mukhene Talato, a party Agneta Chandrababu Samavesam Nirvahinchar. Hyderabad Loni NTR Trust of Bhavan Lo Samavesam Jaragindi. Telangana Lo party Balopetaniki Chepatalsina Karyacharanapai Sudirghanga Charchinchar. Gantaku Paiga Konasagina Samavesam Lo Sabhyatva Namodu Amsam Kuda Charchaku Vachindi. Party Balopetaniki Netalu Karyakartalu Kashtapadalani Suchincharu. Isandarbhanga Assembly Parliament in charge Laku Palu Suchanalu Chesaru. Ika TRS Nu BRS Ga Marchadanto Rashtramlo Prantiya Partilo Prabhavam Undabodana Bhavanalo, TDP Srenulu Unnaru. Ide Avakasanga Pattu Sadhincharampai, Netalato Charchincharu, Chandrababu. Telugu Variki Andaga Unde, Oke Oka Party, TDP Anna Bhavana Techela, Karyacharana Rupondinchalani Annaru. Telanganalo, TDP Vote Banku Penchukovadampai, Dishanirdesham Chesaru. అటు చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోలాహలం కనిపించింది. ఇక కాసాని జ్ఞానేశ్వర్ చేరికతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి వారం కూడా పార్టీలో చేరికలు అనేటువంటి ఉంటాయి. ఎవ్రీ వీక్ యు విల్ సీ డెఫినెట్లీ పార్టీలో మీరు కొత్త చేరికలు కొత్తగా పార్టీలో నూతన ఉత్సాహం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. అలానే పార్టీని స్ట్రెంగ్థన్ చేస్తూ క్యాడర్లో ఒక స్ట్రెంగ్త్ నింపుతూ క్యాడర్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని నింపుతూ ప్రజలకి ఏదైతే మనం చేశామో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అసలు ఎప్పుడైనా ఏదైనా సరే ప్రజలకి చేశాము అభివృద్ధి చూపించాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే జరిగింది అనేటువంటిది సుస్పష్టం. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ రోజు మళ్ళీ అభివృద్ధి చేయాలంటే ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే ప్రజల్ని ముందరకు తీసుకెళ్లాలంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలి అంటే అది కేవలం మళ్ళీ తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం అనేటువంటిది ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకే మీరు ఇవాళ కనుక చూస్తే పార్టీలోకి చేరికలు అనేటువంటివి వాటినే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ పునర్వైభవాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా సంతరించుకుంటుంది అనేటువంటిది ముందు రోజుల్లో రాను రాను మీరు అందరూ కూడా చూస్తారు. అలానే ఈ వేదిక నుంచి ఇందాక మా జాతీయ అధ్యక్షులు వారు కూడా అదే చెప్పారు, ఈ వేదిక అనేటువంటిది ఎంతో మందికి ప్రజాసేవకి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక తెలుగుదేశం పార్టీ అనేటువంటిది. సో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అంటే ఎవరైతే ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కాంక్షకులు ఎవరైతే ఉంటారో ప్రజా సేవకులు ఎవరైతే ఉంటారో ప్రజలకి మంచి చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజకీయాన్ని సేవగా భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతుంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇక్కడ పుట్టినటువంటి పార్టీగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీగా ఈ గడ్డకి అభివృద్ధిని పరిచయం చేసినటువంటి పార్టీగా మాకు ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అగైన్. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో అవతరించబోతుంది.